విషయం చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేకమైనటువంటి అపవాదులు అనేకమైనటువంటి అపోహలు అనుమానాలు కలిగించినారు మీ తెలంగాణ చిమ్మని చీకటైపోతది మీ కరెంటే రాదన్న దాని నిదర్శనం నేను చెప్పే అవసరం లేదు పటాన్ చెరువులో అప్పుడు పరిశ్రమల వాళ్ళు సమ్మెల్ చేసేది కరెంట్ కావాలని చెప్పి ఇయాల పటాన్ చెరువులో మూడు షిఫ్టులు పరిశ్రమలు నడుస్తా ఉన్నాయి దానికి అదే సాక్ష్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధమైన 24 అవర్స్ పవర్ ఎంటైర్ కంట్రీలో ఎంటైర్ భారతదేశంలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ ఎన్ని కష్టాలకు నష్టాలకు వచ్చినా సరే పరిశ్రమలకు గాని డొమెస్టిక్ గాని గృహాలకు గాని కమర్షియల్ గాని వ్యాపారానికి గాని 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అదే విధంగా ఒక వ్యక్తిగత అంటే తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలో నంబర్ 1 తెలంగాణ తలసరి ఆదాయం ఎందుకు కొరగాకుండా పోతామని మనకు శాపాలు ఎవరైతే పెట్టినరో వాళ్ళని మించిపోయి ఈరోజు 3,17,000 రూపాయలతోని తెలంగాణ దేశంలోనే నంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా వచ్చేరుకున్నాం ఈ ప్రగతి అంతా కూడా మీ అందరి ప్రేమ మీ అందరి యొక్క సపోర్ట్ మీ అందరి దీవెన మీరందరూ కూడా కార్మికులంతా చేస్తున్న కృషి మన ప్రభుత్వ అధికారులు మన శాసనసభ్యులు అందరూ కష్టపడుతున్నటువంటి సందర్భంలో బాగా వచ్చింది మెట్రో రైలు ఇక్కడ కావాలని అన్నారు డెఫినెట్ గా రావాలి మొన్న అక్కడ విద్యాశాఖ మంత్రి గారి నియోజకవర్గానికి నేను పోయినాను సబితా ఇంద్రారెడ్డి గారు మా మహేశ్వరం సైడ్ రావాలి మెట్రో రైలు అంటే నేను అక్కడ ఆ సభలోనే చెప్పినా